పరిష్కార మార్గం. జై గురుదేవ దత్త. ఈరోజు ఈ ముప్పటి ఏకాదశి సందర్భంగా మనము శ్రీ విష్ణుమూర్తికి పవిత్రమైన రోజు ఈరోజు అయితే ఉత్తర ద్వారం తెలిసి అక్కడి నుంచి మనకు దర్శనం చేపిస్తారు. ఈరోజు శక్తిపీఠాలలో కానీ దర్శనం చేసుకున్నట్టయితే ముప్పటి ఏకాదశి రోజు అనంత ఐశ్వర్యాలు. ముక్కోటి ఏకాదశి రోజు దర్శనం చేసుకున్నప్పటికీ విష్ణుమూర్తిని కానీ దత్తాత్రేయుని పీఠాలలో కానీ యజ్ఞయాగాదులు అన్నదానాలు చేసిన వారికి ఘనగనక వస్తువానాలు అనుకున్న కార్యాలు అయితే అయితే మనం ఈరోజు ఏంటంటే ఈ యజ్ఞము మనము సంపూర్ణంగా సకల దేవతలకు చేస్తాము. ఈ యజ్ఞాన్ని రేపు పొద్దున వరకు చేస్తాం అన్నమాట. అయితే ఇప్పుడు మనకు ముక్కోటి ఏకాదశి వచ్చేసింది, మేము ఇప్పుడు రెండు దాటింది కాబట్టి ఇప్పుడు 100% మనము ముక్కోటి ఏకాదశిలో ఒకటి ఉన్నాము. ఈ వైకుంఠ ఏకాదశి రోజు ఏంటంటే విష్ణుమూర్తికి ఆయనకు మంచి ప్రీతికరమైన రోజు కాబట్టి విష్ణుమూర్తి భార్య వారు లక్ష్మీదేవి. లక్ష్మీదేవి వరకు ధనాన్ని ప్రసాదిస్తారు కాబట్టి ఈ యజ్ఞం చేసిన వాళ్ళకి 100% ధనకరక వస్తువులు దరిద్రం అనేది తొలగిపోతుంది. ఇది నేను ప్రతి సంవత్సరము నేను ఈ శక్తిపీఠాలలోనే చేపిస్తుంటా. ఎవరికి ఏ కష్టాలు ఉన్నా కానీ తీసుకుపోయి వాళ్ళ ఛాయాచిత్రులు ఎంతున్నా సరే తీసుకొని నా డబ్బు భగవంతుని ద్వారా నాకు ఇచ్చిన డబ్బు కూడా నేను ఖర్చు పెట్టి ఈ యజ్ఞాగాదులను చేస్తుంటా. ఈ హోమం చేసిన వాళ్ళకు మామూలుగా రేగులు ఉన్నవాళ్ళు ఈరోజు 3 అంతస్తుల బిల్డింగ్లలో ఉన్నారు వాళ్ళ ఇళ్ళలో చేస్తే నేను ఇది ఇంట్లో చేస్తే ఇంకంత పవర్ ఉండదు. ఇది ఎప్పుడైనా కానీ యజ్ఞాగాదులు భూమి చేయాలి, అది క్షేత్రాలను చేయాలి. మనం ఫోన్ మాట్లాడుతుంటే సిగ్నల్ వస్తుంది టవర్ దగ్గర నిలబడి. ఇప్పుడు మనం ఇక్కడ చేస్తే భగవంతుని దగ్గరలో ఉన్నాం. ఇక్కడ ఒక శక్తి, ఇది శక్తిపీఠం, శ్రీపాదవల్లభ క్షేత్రంలో ఉన్నాం మనం. ఇది కురువపురం అంటే ఈ కురువలు, గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు ఇటువంటి వాళ్ళంతా దేవతలకు సంబంధించిన తనస్సు దేవతలు. ఇది మనం చేస్తున్నప్పుడు దీని లోపల ఏంటంటే యజ్ఞం లోపల సోమపానం అనేది ఉత్పన్నమవుతుంది. దీని లోపల ఏ దేవతకైతే మనం సమిదలేస్తున్నామో సపోజ్ ఇప్పుడు దత్తాత్రేయం చేస్తున్నాం, ఆయనకి ఏంటంటే సుగంధ ద్రవ్య పరిమళ ద్రవ్యాలు మంచి సుగంధం రావాలి. మళ్ళీ పండ్లు పలహారాలు ఆయన చేసేటివి, పువ్వులు ఆయనకు ఇలాంటివి వేయాలి. అయితే ఈ ఎప్పుడైతే మనం వేస్తామో ఆయనకు ఈ సోమపానం అనేది తయారవుతుంది. నేనేంటంటే నేను సకల దేవత కార్యసిద్ధి యజ్ఞం చేయిస్తా ఊరితోటైనా. అయితే ఒక్క చెండి కాకుండా, ఒక నరసింహ జ్వాల నరసింహస్వామి కాకుండా, ఒక గణపతి కాకుండా సకల దేవతలను ఆహ్వానిస్తా. ఇప్పుడు దత్తాత్రేయుని సమేతన చేస్తున్నాం కాబట్టి ఆయననే దీనికి యజ్ఞకర్త, ఆయననే కూర్చొని మనం చేపిస్తున్నాం. మనం ఎంత తొందరపడ్డా ఎంత తొందరకు వచ్చేదామన్నా ఆయన ముక్కోటి ఏకాదశి రోజు ఈ వైకుంఠ ఏకాదశి రోజు చేయించుకోదలుచుకుంటు కాబట్టి ఆ రోజు వరకే వచ్చినాకనే స్టార్ట్ అయింది యజ్ఞం. మనం ఎంత తొందరపడ్డా కాదు. ఇప్పుడు ఎంత అయింది, 2:30 అయింది.
అంటే మనకు తెల్లవారి. ఇప్పుడు మనము వైకుంఠ ఏకాదశిలో ఉన్నాము. ఇప్పుడు దత్తాత్రేయ యజ్ఞం చేస్తున్నాము. ఇది పూర్వజన్మ సుకృతం అంటేనే ఈ పీఠాలలో చేస్తాం. ఈయన ఈ దత్త ఈ శ్రీబాలవల్లభుడు మొదటి అవతారం. వీళ్ళేంటంటే ఈ వీళ్ళు అవతారం సాధించి వెళ్ళిపోరు, గుప్త రూపంగా ఇక్కడనే తిరుగుతుంటారు. ఆయన ఇక్కడ శ్రీపాద వల్లభుడు దత్తాత్రేయుడు ఇక్కడ అనుష్ఠానం చేసుకుంటాడు. అంటే ఆయన పొద్దున వచ్చేసి సూర్య నమస్కారాలు ఇవన్నీ చేసుకుంటాడు గుప్త రూపంలో. ఆ బండ కూడా ఇక్కడ ఉన్నది ఆయన చేసింది. అయితే మళ్ళీ వచ్చేసి మధ్యాహ్నము భిక్ష తీసుకుంటాడు గాంగాపురంలో. అది గాంగాపురం అంటే గాంగాపురం కాదు, గంధర్వపురం అని, ఇది పూర్వపురం. మళ్ళీ వచ్చేసి కరంజలో పడ్డ ఆయన నిర్ణయిస్తాడు. అయితే ఈ దత్తాత్రేయ అవతారాలు ఏంటంటే వాళ్ళు ఏదో మరి మార్గదర్శనంగా ఇక్కడ లేదా ఈ సందలేము. అయితే ఈ దత్తాత్రేయ అవతారాలు ఏంటంటే వాళ్ళు డైరెక్ట్ వచ్చి దేవుడు కిరీటము గదా త్రిశూలం పెట్టి కనబడడు. మన వాళ్ళలాగానో లేకుంటే ఏ పూజారిలాగానో వచ్చేసి మనం అక్కడ ఇక్కడ పడవ దొరకలేదు ఇప్పుడు దర్శనం అవుతుంది అంటే వాళ్ళు గూడు చూపిస్తారు. అయ్యా నువ్వు ఈ పడవ ఎక్కువ గుడి పుల్ల ఉండి పోవాలి, మీరు ఎవరంటే నీకు ఎందుకు అదంతా ఎన్నో ఉంటాడు ఆయన దత్తాత్రేయుడు. నాకు అట్లా ఎన్నిసార్లు జరిగింది ఈ దత్తాత్రేయుడు ఎన్నో సార్లు నాకు అదృశ్య రూపంలో, అంటే అదృశ్య రూపం కాదు గుప్త రూపంలో కూడా కాదు, ఆయన వేరే రూపంలో మనలాగానే, అంటే వాళ్ళు డైరెక్ట్గా వచ్చి దర్శనం అయితే మనిషి పక్కడు విష్ణుమూర్తి చక్రాలతో దర్శనం అయితే ఉండడు. అయితే ఈ బీజాక్షర మంత్రాలతోటి మనము ఇప్పుడు పొద్దున 6 గంటలకు పూర్ణ అవుతుంది. అప్పటి వరకు మనకు 100% నేను చూసింది నా కళ్ళతోటి మలమూత్రాలు రావు, అన్నహారాలు కావు, దాని మీద గుంజలు నీళ్లు దూప కాదు, నీళ్లు తాగాలనిపించదు. యజ్ఞ ప్రభావం అట్టుంటుంది, మీరు పరీక్ష చేసి చూసుకోండి. జయగుదేవ స్వాహా ఉంది అది ఆ గ్లాస్ వేసేటప్పుడు ఆ స్పూన్ తోటి అలా గ్లాస్ వేసే గ్లాసులో స్వాహ. ఇది 108 సార్లు చేయాలి కాబట్టి అక్కడ రుద్రాక్షలు ఉన్నాయి, ఒక 108 లెక్క పెట్టి ఎవరి దగ్గర పెట్టుకొని ఇప్పించండి తప్పుడు ఇప్పించండి వస్తే 108 రుద్రాక్షలు ఒక ప్లేట్ ఉన్నాయి 108. కాబట్టి అలాంటి వాటితో మనం ఇప్పుడు యజ్ఞం చేస్తున్నాం. పొడుగుకోకుండా కానీ ఇళ్ళ ఓం గురుదేవ దత్త. ఈరోజు మీరు ఇంట్లో చదువుకోండి 108 సార్లు. ఈ దీని పుల్లు మంత్రంతో మనము బీజాక్షర మంత్రాలతో దత్తాత్రేయుడికి యజ్ఞం చేస్తాం, ఓకేనా? అయితే ఇప్పుడు బీజాక్షర మంత్రాలు హ్రీం బీజాక్షరము, హ్రీం మోహన బీజాక్షరము, శ్రీం లక్ష్మీ బీజాక్షరము, ఐం సరస్వతి బీజాక్షరము, సాం సరస్వతి బీజాక్షరము, రామ్ దత్తాత్రేయ బీజాక్షరం, వీటితో మనము యజ్ఞం చేస్తున్నాం. ఓం హ్రీం క్లీం శ్రీం ఐం సాం రామ్ దత్తాత్రేయ స్వాహ. ఓం హ్రీం క్లీం శ్రీం ఐం సాం రామ్ దత్తాత్రేయ స్వాహ. ఓం హ్రీం క్లీం శ్రీం ఐం సాం
వశమానయ వశమానయ స్వాహ. ఓం గ్రామ్ గ్రీం శ్రీపాద